నా పేరు నౌడి వీరబాబు, పెనుగొండ. ఈ ఎలక్షన్ ఆగిపోవడం వల్ల మంచిదండి ఇది. కాకపోతే ఏంటంటే వైరస్ రావడం వల్ల పెద్దలకు ఇబ్బంది, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి వాళ్ళ సోకుతుందని, దానివల్ల ఎలక్షన్ ఆఫ్ చేయడం వల్ల కరెక్ట్ అని భావిస్తున్నాను. మళ్ళీ ఎలక్షన్ దగ్గరలో పెట్టాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా సోకినట్టుగా భావిస్తున్నాము. అలాగే చదువుకుని పిల్లలు, అలాగే ఉద్యోగస్తులు, అలాగే విత అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి జనాభా కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఓట్లు ఎలక్షన్ బంద్ చేయవలసిందిగా కోరుతున్నాను. చెన్నయ్య, ఈ కరోనా వైరస్ వల్ల ఎలక్షన్ ఆపడం చాలా మంచిది. విద్యార్థులు చదువుకుని ఉద్యోగం చేసిన ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉండే కొంతమంది ఇలాగ విమాన ప్రయాణాలు వచ్చి వెళ్తూ ఉండడం వల్ల వాళ్ళు వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ సోకి ఇది వల్ల ఉండడం ప్రజలకు చాలా ఇబ్బందికరం. దీని గురించి ఎలక్షన్ ఆపడం కూడా చాలా మంచిది. దాని గురించి రాష్ట్ర ప్రజలు కూడా ఇది గమనించాలి. ఈ ఎన్నికలు ఆపడం కూడా చాలా మంచిది. మాది ఆచంట నియోజకవర్గం, పెనుగొండ మండలం, పెనుగొండ గ్రామం. మాది నా పేరు శ్రీనివాసు. కరోనా వైరస్ వల్ల ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయడం మంచిదే. ప్రజల ఆరోగ్యరీత్యా చాలా మంచి పని చేశారు. బట్ ఈ ఎలక్షన్ లాస్ట్ మంత్ జరగవలసింది, లేట్ అయింది. లాస్ట్ మంత్ జరుగుంటే కనుక అన్ని గ్రాంట్స్ అన్నీ కూడా అన్నీ అందరికి అందజేయడం జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయడం, ఎలక్షన్ కోడ్లు ఉండడం, 6 వారాలు పోస్ట్ పోన్ చేశారు. అదే కొంచెం జనాలకు ఇబ్బందిగా ఉంది. ఏమైనా రావాల్సిన నిధులు, ఏమైనా పథకాలు అందడం కొంచెం లేట్ అవుతుంది. అదే బాధగా ఉంది. వేరే ఆరోగ్యరీత్యా అయితే కానీ పోస్ట్ పోన్ చేయడం చాలా మంచిది. నేను ఆదిరెడ్డి సన్యాసరావు, నా పేరు. ఆసంట నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. కరోనా వైరస్ గురించి అని చెప్పి ఎలక్షన్ వాయిదా వేయడం అది కరెక్ట్ కాదండి. దానివల్ల చాలా నష్టం ఉందండి. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. దాని గురించి మరి అందరూ కూడా ఎందుకు ఆపేయారని చెప్పి చాలా ఆందోళనకరంగా ఉంటున్నారండి. మరి దాని గురించి ప్రభుత్వం కూడా కొంచెం పట్టించుకొని దాన్ని ఏం చేయాలని నిర్ధారించుకోవాలండి. మరి ఇంకా పరిధి ప్రతి ఒళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. కొంతమంది కూడా వాటర్లు కూడా వచ్చేసే పరిస్థితిలో ఉన్నారండి. వాటర్లు వెయ్యాలి అనుకున్న వాళ్ళందరూ కూడా, దూరాల నుంచి కూడా ఉన్న వాళ్ళందరూ వచ్చేసేలా ఉన్నారండి. ప్రయాణం కూడా టికెట్లు కూడా బుక్ చేసుకున్నారండి. దాని గురించి వాయిదా వేయడం అంత కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నానండి. అదే మీరు స్పందించాలని చెప్పి తెలియజేయబడుతుందిగా కోరుతున్నామండి. నా పేరు శ్రీనివాస్, పెనుగొండ మండలం, పెనుగొండ శ్రీరామ్ నగర్. కానీ కరోనా వైరస్ వచ్చింది, దానివల్ల ఎలక్షన్ ఆగింది. ఎలక్షన్ ఆగిపోయిందని చెప్పేసి మనం బాగా ఇది కింద బాధగానే ఉన్నదే. ఈ కరోనా వైరస్ వచ్చడంలో ఆపేత్తం మంచిదే. కాకపోతే మనకు వచ్చే నిధులు రావాలని కోరుకుంటున్నాము, అవి ఆగుతాయేమో అని అనుమానం కింద ఉంటుంది. మళ్ళీ మాకు అంటే ఈ ప్రజలందరూ బాగోవాలని ఆపేరు, బాగానే ఉన్నది. ఎలక్షన్ ఆపుతూ మంచిదేనండి అది.